ఏడుస్తున్నావో నవ్వుతున్నావో నాకు అర్థం కావట్లేదు. చచ్చిపోయిన మా వదిని చూసి ఏడవాలో, బతుల పోయిన వేళ చూసి నవ్వాలో తెలియక నవ్వుతూ ఏడుస్తున్నాను. కన్నీళ్ళే వస్తాయి నా రాత్రి గారు. శవాన్ని తీస్తానే కానీ ఆడాడు పేకాడుకోవడానికి మగాడు వంట చేసుకోవడానికి వీలు పడతాను. అమ్మాయిలు శవాన్ లేపండి. అయ్యా సతంగం దారేవండి, ఆ మట్టెలు బట్టలు అవి తీసేసేయండి, తాళి బట్టు తెచ్చేసేయండి. ఏమాయ్ నువ్వు కత్తి నూరు క్షారం చేస్తావు? చంపేస్తాను. పిల్లలు పిల్లలు ఊరుకో తమ్ముడు ఊరుకో. చెట్టంత భారీ అయిపోయిన తర్వాత నాకు ఈ రంగు బట్టలు ఎందుకు, ఈ చుట్టూ ఎందుకు? అయ్యో కానివ్వండి. శుక్లాం భరతం వచ్చిందాయన మహా, శుక్లాం భరతం ఉచితాయన మహా, శుక్లాం భరతం నిశ్చితాయన మహా, నిలబట్టలు తీసుకురండి. అలాగేనండి, పంటల గంట. ఏమండి పంతరమ్మ గారు, ముక్కేస్తారా పేకలు కనబడ్డారా? వేస్తా ఉండండి, ఏమిటా తొందర? అసలు ఇక్కడ ఓ ఇటెక్కిపోతుంటాను. ఇప్పటికి నాలుగు తద్దినాలు, మూడు పెళ్లిళ్ల సంభావన ఘోరగేశారు. మమ్మీ నేను బయటికి గోయింగ్, ఓ ఫుట్టి కొట్టి కౌంట్ పీకి నేను ఎడుస్తుంటే క్యాష్ కావాలంటావేంట్రా బాబో? పాత్రకి నో గివింగ్, నో గివింగ్, బై గోయింగ్. వేల మీద ఆట నడుస్తూ ఉంటే ఈలపాటేమిట్రా బాబోయ్? నీ విజిల్స్ నా దగ్గర కాదురా చెత్త నా పుత్ర. నీ దగ్గర ఎన్ని కళలు ఉన్నాయని నాకు తెలుసుమా. ఏమి సింగింగ్, ఏమి స్టెప్పింగ్, ఏమి యాక్టింగ్? యాక్టింగ్ ఏమిటండి? అదే ఆ పిల్లను బల్లో వేసుకోవడానికి నువ్వు చేసిన యాక్టింగ్ కిక్కం. చిప్ప, బల్లో వేసుకోవడానికి గాలం వేయడానికి నేనేమన్నా బజార్ మనిషి అనుకుంటావా? సాంప్రదాయమైన కుటుంబంలో పుట్టిన మగ పడుతుంది. బాసు, ఈ లేడీస్ డైలాగులు ఏమిటి, ఈ ఆడంగి యాక్టింగ్ కిక్కింగ్లు ఏమిటి? పంప తీసి అది నీ చేత కూడా ఆ మందు తాగించేసింది ఏమిటి? ఏమండి నేను ఎలా కనిపిస్తున్నాను మీ కంటికి? నేను కూడా ఆడవాళ్ళతో సమానంగా మందు కొట్టేవాళ్ళ కనిపిస్తున్నానా? మీకున్నుంటే పాడాలు వాటర్ మీలా నేనేం చెడిపోలేదు. నేను చెడిపోయానా? పుచ్చిపోయారు. పుచ్చిపోయానా? కాక లక్షణంగా ఇంటి పట్టు నుండి వంట వార్పు చేసుకోవాల్సిన మగాడివి, ఇలా వీధిని పడి ఉద్యోగాలు చేస్తే పుచ్చక ఏం చేస్తావు? అందుకే అన్నారు తిరిగి మగాడు తిరగ్గా ఆడది చెడిందని. ఓరి దేవుడు, నాకు తోడుగానున్న ఒక్కగానొక్క మగ పురుషుడివి, నువ్వు కూడా జంబలకిడి పంబ అయిపోయావా బాసు? అయినా బాసు, అయినా బాసు, అయినా బాసు. వదలండి, ఎవరు చూస్తే బాగుండదు, ఇంట్లో అన్నయ్య కూడా ఉన్నాడు. నీ ముద్దులు మంచి రుచిగా ఉంటాయి, ఫ్రెష్ గా ఒకటి వదిలేస్తా. పాడు అలాగా, ఓకే ఉంటాను, బాయ్. రండి పంతరమ్మ గారు, రండి వేసుకుందామా? మేము వచ్చింది పేకాటానికి కదండి, మంచి పెళ్లి సంబంధం తీసుకొచ్చా. ఆయన ఉండగా మళ్ళీ పెళ్ళి అంటే అంత బాగుండదేమో. దిస్ ఇస్ టూ బ్యాడ్ టూ వరస్ట్. పెళ్లి సంబంధం మీకు కాదండి, మీ అమ్మాయికి. దానికి అప్పుడే పెళ్లి ఏమిటి? వయసు వచ్చింది కదండి, పెళ్లి చేసి అల్లుని తెచ్చుకుంటే లవ్వులో పువ్వులాగా ఇంటి పనికి వంట పనికి నాకు తోడుగా ఉంటాడు. ఇంతకీ అబ్బాయి ఎవరు? వడ్డాది పాపమ్మ గారని ఎల్ఐసిలో పనిచేస్తుంటారు వారు అబ్బాయి. బీకాం చదివాడు, కుర్రాడు గోటంలో ఉంటాడు. ఇక కుకింగ్, హౌస్ కీపింగ్ లో బెస్ట్, కుట్లు అల్లికల్లో ఫస్ట్. ఇక వీణ పట్టుకున్నాడంటే అయితే ఆనంద భైరవి లేదా శంకరాభరణం అంత గొప్పగా వాయించేస్తాడు.
కుర్రాడి చేతితో మాగాయ పచ్చడి పెట్టాడంటే 3 సంవత్సరాలైనా బూజట్టు అంత గొప్పగా పెట్టేస్తాడు. కట్నాలు కానుకలు అవి ఇవి కలిపి మొత్తం ఒక లకారం ముట్ట చెబుతారు. ఏమంటారు? లెక్కర్లో లెక్కరు. అలాంటి కుర్రాడైతే మనకి అన్ని విధాలు అనువుగా ఉంటాడు.